అందరికీ నమస్తే అండి. మరి మన పుట్టుకతోనే కామానులైనటువంటి అంబటి రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ గారు పాదయాత్ర ఏదైతే యువకాలం పేరుతో ప్రారంభించబోతున్నారో దాన్ని ఉద్దేశించి, నారా లోకేష్ గారు అంట పుట్టుకతోనే వృద్ధుడు అంట, ఈయన మాట్లాడే మాటలు నేను అంబటి రాంబాబుకు సూటిగా ఒకటే అడుగుతున్నాను, నీలాగా అందరూ పుట్టుకతోనే కామాంధులుగా పుట్టరో, నువ్వెంత కామాంధుడు అనేది, నువ్వెంత నీచమైన వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే నీ కూతురు వయసు ఉన్న వ్యక్తి వాళ్ళతో కూడా గంట అరగంట ఆ మసాజ్ చేసిందా ఈ మసాజ్ చేసినా ఇలాంటి పదాలు వాడిని ఎదవు నువ్వు. తప్పులే, మత స్థాయిలో ఉన్నావు కదా, నేను ఎదవాను తప్పు పెద్ద మనసులో పెట్టుకోమాక. నీ ఎదవ బోకు జీవితం ఎవడికి తెలియదని చెప్పేసి అని నువ్వా మాట్లాడేది? నీకు పైన బొచ్చు మెరిసింది తప్పితే జ్ఞానం రాలా? జనరల్గా ఎవడన్నా కానీ పుట్టి పెరిగి కొద్ది కూడా కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, నీకు అది పోయింది. నీకు వయసు పెరిగి కొద్ది కూడా నీళ్ళు కామం పెరిగిపోతుంది. కామం పెరిగిపోయి అసలు సిగ్గు సెరవు ఉన్నవాడు ఎవడన్నా కానీ, నీ స్థానంలో ఎవడన్నా కానీ, చాలాసార్లు చెప్పాయి ఈ మాట, నీ వయసులో ఉన్నవాడు ఎవడన్నా కానీ అలాంటి ఎదవ పనులు చేసి దొరికినప్పుడు ఉరేసుకొని చెప్తాడు తెలుసా నీకు? నీకు సిగ్గు ఎట్టలేదు కానీ, అంటే లేదు ఎట్టలేదు కదా, వదిలేసామాట నీకు. వదిలేసేది నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. అందరూ నీలా పుట్టుకతోటి కామాంధులుగా పుట్టరు కదా. విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా మానేరా పనికి మార్చుకుంటా అని చెప్పేసి నువ్వు వందల సార్లు చెప్తాం. నువ్వు రాజకీయంగా విమర్శించని చెప్తా అంటే మాట్లాడితే పుట్టుకల గురించి వ్యక్తిగతంగానో, లేదంటే నేను మాట్లాడితే ఏడుస్తానని, ఈసారి మాట్లాడు, కుక్కను కొట్టినట్టే కొడతారు నువ్వు అతి మాటలు మాట్లాడితే. మీ టైం దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు గతం అయిపోయింది, మీ పీరియడ్ అయిపోయింది ఇంకా. అంటే కేసులకు భయపడేది, లేదంటే అధికారులు మీ మాట వినేది, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవడి మీ మాట వినే పరిస్థితుల్లో లేదా గుర్తుపెట్టుకో బాగా. హద్దులు మీరి స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలు ఇంకా ఘోరంగా చేస్తామంటే అంతకుమించి చేస్తాం ఇక్కడ. అది తగ్గించుకొని కొద్దిగా నీ ఎదవ భోగి జీతం అందరికీ తెలిసిందే, వాటిని మళ్ళీ మళ్ళీ బయట పెట్టించుకోమాకు, అర్థమైందా?